నమస్కారం అండి నా పేరు కోలా హరీష్ నేను నేరళ ఈ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాకు మంత్రి కేటీఆర్ పర్యటనలో భాగంగా ఈరోజు తెలంగాణ అభివృద్ధి దినోత్సవం అని చెప్పేసి కేటీఆర్ వస్తున్నాడు నేను ఏ ప్రోగ్రామ్ చేయకపోయినప్పటికీ కూడా ఈ మంత్రి మంత్రి స సూచన సలహా మేరకు పోలీసులు నన్ను నిర్బంధించడము ఇది చాలా బాధాకరమైన విషయము నేను చేసిన తప్పేంది నాకు న్యాయం కావాలని అడిగితే కూడా నన్ను ఇట్లా అక్రమ అరెస్టులు గృహ నిర్బంధం చేయడం చాలా సిగ్గుచేటు కేటీఆర్ చెప్తున్నా కేటీఆర్ డైరెక్షన్లనే ఇప్పుడు నన్ను అరెస్ట్ చేశారు నన్ను ఇక్కడ మా ఇంట్లోనే గృహం నిర్బంధం చేశారు నేను తప్పు నాకు న్యాయం కావాలని అడిగితే నన్ను ఇట్లా పోలీసులతో వేధించడం ఏంది నేను ఏం తప్పు చేసినా నాకు న్యాయం కావాలని అడగడం తప్ప తెలంగాణలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అంటారు తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం జరిగింది అని ప్రజలకైతే విముక్తి లేదు ఈ దొరల ఇప్పుడు దొరల బా బానిసత్వమే కనబడుతుంది కానీ తెలంగాణలో ప్రజలకైతే మేలు జరిగే విధంగా కనబడతలేదు మరి నిన్న నన్ను ఇట్లా వచ్చినప్పుడు కేటీఆర్ వచ్చినప్పుడు ఊకే అరెస్ట్ చేసే చేసేవారు నన్ను సపరేట్ మీ దగ్గర ఉంచుకోరు జైలనే ఉంచుకోరు నా జైల్లో ఉంచండి ఈ కేటీఆర్ వచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు నన్ను అరెస్ట్ చేయడం ఎందుకు మొత్తం దీనికి పూర్తి కారకుడు కేటీఆర్ నన్ను అన్ని రకాల చిత్రహింసలు పెట్టి గృహ నిర్బంధం చేసి మానసికంగా అన మా మానసికంగా నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఇలా పోలీసులు కూడా వచ్చి అరెస్ట్ చేయడము గృహ నిర్బంధం చేయడం చాలా బాధాకరమైన విషయము తెలంగాణ సమాజం అందరూ చూడాలి మా పరిస్థితులు చూడండి మేము పడుతున్న బాధలు చూడండి మేము న్యాయం కావాలని అడిగితే మమ్మల్ని ఇట్లా గృహ నిర్బంధం చేసి మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నారు పోలీసులు మేము ఏం తప్పు చేసినాము మాకు న్యాయం కావాలని అడగడం తప్ప ఇది అసలు ఎటు పోతుంది తెలంగాణ సమాజం మాకే అర్థం కావడం లేదు దయచేసి తెలంగాణ ప్రజలందరూ గమనించిన కోరుకుంటున్నాం నమస్కారం అండి నా పేరు కోలా హరీష్ నేను నిరళా ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాకు మంత్రి కేటీఆర్ పర్యటనలో భాగంగా ఈరోజు తెలంగాణ అభివృద్ధి దినోత్సవం అని చెప్పేసి కేటీఆర్ వస్తున్నాడు నేను ఏ ప్రోగ్రామ్ చేయకపోయినప్పటికీ కూడా ఈ మంత్రి మంత్రి సూచన సలహా మేరకు పోలీసులు నన్ను నిర్బంధించడము ఇది చాలా బాధాకరమైన విషయము నేను చేసిన తప్పేంది నాకు న్యాయం కావాలని అడిగితే కూడా నన్ను ఇట్లా అక్రమ అరెస్టులు గృహ నిర్బంధం చేయడం చాలా సిగ్గుచేటు కేటీఆర్ చెప్తున్నా కేటీఆర్ డైరెక్షన్లనే ఇప్పుడు నన్ను అరెస్ట్ చేశారు నన్ను ఇక్కడ మా ఇంట్లోనే గృహం నిర్బంధం చేశారు నేను తప్పు నాకు న్యాయం కావాలని అడిగితే నన్ను ఇట్లా పోలీసులతో వేధించడం ఏంది నేను ఏం తప్పు చేసినా నాకు న్యాయం కావాలని అడగడం తప్ప ఈ తెలంగాణలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అంటారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరిగింది అని ప్రజలకైతే విముక్తి లేదు ఈ దొరలో దొరల బా బానిసత్వమే కనబడుతుంది కానీ తెలంగాణలో ప్రజలకైతే మేలు జరిగే విధంగా కనబడతలేదు లేదు మరి నిన్న నన్ను ఇట్లా వచ్చినప్పుడు కేటీఆర్ వచ్చినప్పుడు ఊకే అరెస్ట్ చేసేవారు నన్ను సపరేట్ మీ దగ్గర ఉంచుకోరు జైలనే ఉంచుకోరి నా జైల్లో ఉంచండి ఈ కేటీఆర్ వచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు నన్ను అరెస్ట్ చేయడం ఎందుకు మొత్తం దీనికి పూర్తి కారకుడు కేటీఆర్ఏ నన్ను అన్ని రకలుగా చిత్రహింసలు పెట్టి గృహ నిర్బంధం చేసి మానసికంగా అన మా మానసికంగా నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఇలా పోలీసులు కూడా వచ్చి అరెస్ట్ చేయడము గృహ నిర్బంధం చేయడం చాలా బాధాకరమైన విషయము తెలంగాణ సమాజం అందరూ చూడాలి మా పరిస్థితులు చూడండి మేము పడుతున్న బాధలు చూడండి మేము న్యాయం కావాలని అడిగితే మమ్మల్ని ఇట్లా గృహ నిర్బంధం చేసి మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నారు పోలీసులు మేము ఏం తప్పు చేసినాము మాకు న్యాయం కావాలని అడగడం తప్ప ఇది అసలు ఎటుపోతుంది తెలంగాణ సమాజం మాకే అర్థం కావడం లేదు దయచేసి తెలంగాణ ప్రజలందరూ గమనించాలి కోరుకుంటున్నాను